హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు నేను చేయబోయే వీడియో జనరల్ బీఎస్సీ వాళ్ళకి అలాగే మెడికల్ స్టూడెంట్స్కి ఇద్దరికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈరోజు మనం మైక్రోబయాలజీ అంటే ఏంటి, మైక్రోబయాలజీలో వేటి కోసం మనం చదువుతాము, మైక్రోబయాలజీ ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయ్యింది, మైక్రోబయాలజీ హిస్టరీలో ఉన్న సైంటిస్ట్స్ ఎవరు, వాళ్ళ కంట్రిబ్యూషన్స్ ఏంటి, వాళ్ళ డిస్కవరీస్ మరియు ఇన్వెన్షన్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మైక్రోబయాలజీ అంటే ఏంటో చూద్దాం. మైక్రోబయాలజీ ఈజ్ అ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ద మైక్రో ఆర్గానిజమ్స్. అంటే మైక్రోబయాలజీ అనేది సైన్స్లో ఒక బ్రాంచ్. అది ఏవైతే లివింగ్ స్పీసీస్ని మనం మైక్రోస్కోప్ సహాయంతో మాత్రమే చూడగలుగుతామో వాటి కోసం స్టడీ చేసేదే ఈ మైక్రోబయాలజీ. ఈ మైక్రోబ్స్ని మనం మైక్రోస్కోప్ లేకుండా చూడలేము, ఎందుకంటే వాటి సైజ్ చాలా తక్కువ. ఈ లివింగ్ స్పీసీస్లో మైక్రోబ్స్ని మనం ఎలా కన్సిడర్ చేయాలి అంటే, ఏవైతే లివింగ్ స్పీసీస్ 1 మిల్లీమీటర్ కంటే తక్కువ సైజులో ఉంటాయో వాటిని మైక్రో ఆర్గానిజమ్స్ అంటాము. ఈ మైక్రోబయాలజీలో మనం వేటి కోసం స్టడీ చేస్తామంటే, బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, ప్రోటోజోవా, ఆల్గే, ఇమ్యూనాలజీ, పారాసైటాలజీ కోసం మనం స్టడీ చేస్తాం. ఈ మైక్రోబయాలజీ 4 పార్ట్స్గా డివైడ్ అయ్యింది. ఫస్ట్ 1 ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ, 2nd 1 ఫుడ్ మైక్రోబయాలజీ, 3rd 1 మెడికల్ మైక్రోబయాలజీ, 4th 1 రీసెర్చ్ మైక్రోబయాలజీ. ఈ ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీలో మైక్రోబ్స్ని ఎలా యూజ్ చేస్తారంటే, యాంటీబయోటిక్స్ తయారు చేయడం కోసం, ఎంజైమ్స్ తయారు చేయడం కోసం, అమైనో యాసిడ్స్ ప్రిపేర్ చేయడం కోసం, వ్యాక్సిన్స్ తయారు చేయడం కోసం, అండ్ కొన్ని కాంపౌండ్స్ అంటే కెమికల్ కాంపౌండ్స్ని తయారు చేయడం కోసం కూడా మైక్రోబ్స్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు ఫుడ్ మైక్రోబయాలజీలో ఏవైతే బ్యాక్టీరియాస్ ఫుడ్ కంటామినేషన్ అవ్వడానికి తోడ్పడుతున్నాయో వాటిని కిల్ చేయడం కోసం స్టడీ చేస్తాము. దీన్నే ఫుడ్ మైక్రోబయాలజీ అంటాము. నెక్స్ట్ మెడికల్ మైక్రోబయాలజీ అంటే ఏవైతే బ్యాక్టీరియా లేదా వైరస్ ఫంగస్ హార్మ్ కలిగిస్తున్నాయో వాటి కోసం స్టడీ చేసేదే మెడికల్ మైక్రోబయాలజీ. నెక్స్ట్ రీసెర్చ్ మైక్రోబయాలజీ. ఈ రీసెర్చ్ మైక్రోబయాలజీలో బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, సెల్ బయాలజీ, ఎకాలజీ, ఎవల్యూషన్ అండ్ క్లినికల్ ఆస్పెక్ట్స్ కోసం స్టడీ చేస్తాం. ఈ మైక్రోబయాలజీలో చాలా గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు. అందులో మనం కొంతమంది శాస్త్రవేత్తల కోసం డిస్కస్ చేద్దాం. దీన్నే హిస్టారికల్ మైక్రోబయాలజీ అంటాం. ఈ హిస్టారికల్ మైక్రోబయాలజీలో కొంతమంది సైంటిస్ట్స్ కోసం మరియు వాళ్ళు డెవలప్ చేసిన థియరీలు, వాళ్ళు చేసిన ఇన్వెన్షన్స్ మరియు డిస్కవరీస్ కోసం మనం మాట్లాడుకుందాం. ఈ మైక్రోబయాలజీలో మనం ముందుగా మాట్లాడవలసింది లూయిస్ పాశ్చర్. ఇతని లైఫ్ స్పాన్ 1822 to 1895. ఇతననే ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అంటాము. ఈయన ఫుడ్ పాడవటానికి కారణం ఈ మైక్రోబ్సే అని తేల్చి చెప్పారు. ఈయన బ్యాక్టీరియాలజీలో కొన్ని మెథడ్స్ని, టెక్నిక్స్ని డెవలప్ చేశారు. ఈయన స్టీమ్ స్టెరిలైజర్, ఆటోక్లేవ్ మరియు హాట్ ఎయిర్ ఓవెన్ లాంటివి డెవలప్ చేశారు. పాశ్చర్ యాంథ్రాక్స్, చికెన్ కొలెరా మరియు హైడ్రోఫోబియా కోసం స్టడీ చేశారు. ఈయన మొట్టమొదటిసారిగా యాంథ్రాక్స్ లైవ్ వ్యాక్సిన్ని యానిమల్స్ పైన వేశారు. వ్యాక్సిన్ అనే పదం ఇతని ద్వారానే వచ్చింది. లూయిస్ పాశ్చర్ హైడ్రోఫోబియా కోసం వ్యాక్సిన్ డెవలప్ చేశారు. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది జోసెఫ్ లిస్టర్. ఇతని లైఫ్ స్పాన్ 1827 to 1912. ఇతననే ఫాదర్ ఆఫ్ యాంటీసెప్టిక్ సర్జరీ అంటాము. జోసెఫ్ లిస్టర్ ఫస్ట్ టైం సెప్టిక్ కాకుండా సర్జరీ చేయటం ఎలా అనేది తెలిపారు. నెక్స్ట్ రాబర్ట్ కోచ్. ఇతని లైఫ్ స్పాన్ 1843 to 1910. ఇతననే ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ అంటాము. ఇతను కొన్ని కంట్రిబ్యూషన్స్ చేశారు మరియు పోస్టులేట్స్ చెప్పారు. రాబర్ట్ కోచ్ కంట్రిబ్యూషన్స్ ఏంటంటే, ఇతను స్టెయినింగ్ ఎలా చేయాలి అన్న టెక్నిక్స్ని తెలియపరిచారు. రాబర్ట్ కోచ్ యాంథ్రాక్స్ బ్యాసిల్లస్, ట్యూబర్కిల్ బ్యాసిల్లస్ అండ్ కొలెరా విబ్రియోస్ని డిస్కవర్ చేశారు. ఈయన ఏం చెప్తున్నాడంటే, మనకి ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు ఆయన చెప్పిన పాస్టులేట్స్ అన్నీ ఫుల్ఫిల్ అయినట్లయితే ఒక పర్టిక్యులర్ ఆర్గానిజం అని డిసైడ్ చేయాలి, లేదంటే చేయకూడదని ఇతను చెప్పదలుచుకున్నాడు. ఇప్పుడు ఆ పాస్టులేట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ పాస్టులేట్, ద ఆర్గానిజం షుడ్ బి కాన్స్టెంట్లీ అసోసియేటెడ్ విత్ ద లీజన్ ఆఫ్ డిసీజ్. అంటే ఒక ఆర్గానిజం ఉందంటే అది ఒక పర్టిక్యులర్ డిసీజ్ని మాత్రమే ఇస్తుంది. అంటే
కోవిడ్-19 ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే కరోనా వైరస్ ఏదైతే ఉందో అది లంగ్స్ పైన మాత్రమే ప్రభావం చూపుతుంది, అంతే తప్ప హార్ట్ మీద చూపించదు. అర్థమైందా? అంటే ఒక పర్టిక్యులర్ ఆర్గానిజం ఏదైతే ఉందో అది కేవలం ఒక్కదానిపైనే అటాక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబర్క్యులోసిస్ని తీసుకుంటే అది లంగ్స్ పైన ఫస్ట్ అటాక్ చేస్తుంది, అంతే తప్ప గ్యాస్ట్రిక్ సిస్టమ్ పైన అటాక్ చేయదు. అవునా కదా? అతను చెప్పిన పోస్టులేట్ అది. ఇప్పుడు సెకండ్ పోస్టులేట్ అంటే ఎవరికైతే డిసీజ్ వచ్చిందో ఒక ఆర్గానిజంకి, అందులో నుంచి ఏదో ఒక శాంపిల్ని తీసుకొని మనం ఐసోలేట్ చేయాలి, అంటే ప్యూర్ కల్చర్లో ఐసోలేట్ చేయాలి. ఇప్పుడు థర్డ్ పాయింట్, ఆ ఐసోలేట్ చేసిన శాంపిల్ ఏదైతే ఉందో దాన్ని యానిమల్స్కి ఇంజెక్ట్ చేసినట్లయితే వాటికి కూడా మీకేదైతే డిసీజ్ వచ్చిందో అదే డిసీజ్ వాటికి కూడా రావాలి. అది థర్డ్ పాస్టులేట్. ఇప్పుడు ఏదైతే ఆర్గానిజంకి డిసీజ్ వచ్చిందో అందులో శాంపిల్ కూడా తీసి మళ్ళీ ఐసోలేట్ చేయాలి. ఐసోలేట్ చేసిన తర్వాత ఫస్ట్ హ్యూమన్స్ నుంచి ఐసోలేట్ చేసింది, సెకండ్ టైం యానిమల్స్ నుంచి తీసి ఐసోలేట్ చేసింది, ఈ రెండు ఒకేలా ఉంటే మనకు వచ్చే డిసీజ్ ఆ పర్టిక్యులర్ ఆర్గానిజం వల్ల వచ్చిందని మనం డిసైడ్ అవ్వచ్చు. ఈ పోస్టులేట్స్ ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం, లెప్రోబాసిల్లస్ కోచ్ పోస్టులేట్స్ని ఫుల్ఫిల్ చేయలేదు. కోచ్ ఫినామినన్ ఏంటంటే గునియా పిగ్స్ ఆల్రెడీ ట్యూబర్క్యులోసిస్తో ఇన్ఫెక్ట్ అయి ఉంటాయి, అయితే వాటికి మళ్ళీ ట్యూబర్క్యూల్ని ఇంజెక్ట్ చేశామంటే వేగంగా ఇన్ఫ్లమేట్ అయ్యి వేగంగా హీల్ అయిపోతుంది. ఈ రియాక్షన్నే కోచ్ ఫినామినన్ అంటాము. నెక్స్ట్ పౌల్ ఎర్లిచ్, ఈయన లైఫ్ స్పాన్ 1854 to 1915. ఈయననే ఫాదర్ ఆఫ్ కీమోథెరపీ అంటాం. ఈయన కూడా కొన్ని కంట్రిబ్యూషన్స్ చేశారు. ఈయన కొన్ని సెల్స్కి స్టెయినింగ్స్ చేసి వాటి కోసం స్టడీ చేసేవారు. ఈయన ట్యూబర్క్యులోసిస్కి అంటే ట్యూబర్క్యుల్ బ్యాసిల్లస్కి యాసిడ్ ఫాస్ట్ నేచర్ ఉందని ఈయన తెలిపారు. యాంటీబాడీ ప్రొడక్షన్లో సైడ్ చైన్ థియరీని ప్రపోజ్ చేశాడు. ఈయన సాల్వర్సిన్ అండ్ నియోసాల్వర్సిన్ అనే డ్రగ్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు మరియు మెడిసిన్లో కీమోథెరపీ అనే న్యూ బ్రాంచ్ని స్టార్ట్ చేశాడు. ఈయన టాక్సిన్ అండ్ యాంటీటాక్సిన్ ఇంటరాక్షన్ థియరీని ప్రపోజ్ చేశాడు. నెక్స్ట్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ఈయన పెన్సిలియంని డెవలప్ చేశారు. వీళ్ళతో పాటుగా కొంతమంది సైంటిస్ట్స్ డిస్కవరీస్ని తెలుసుకుందాం. లెప్రోబాసిల్లస్ని హ్యాన్సన్ 1874 కనుగొన్నారు. గోనోకోకస్ని నేసర్ 1881 కనుగొన్నారు. డిఫ్థీరియా బ్యాసిల్లస్ని క్లెబ్స్ 1883 లోయ్ఫ్లర్ 1884 కనుగొన్నారు. న్యూమోకోకస్ని ఫ్రాంకెల్ 1886 కనుగొన్నారు. మెనింగోకోకస్ని పేస్ సెల్బమ్ 1887 కనుగొన్నారు. డిఫ్థీరియా టాక్సిన్ని రోక్స్ అండ్ ఎర్సిన్ 1888 కనుగొన్నారు. టెటానస్ బ్యాసిల్లస్ని కిటసటో 1889 కనుగొన్నారు. ప్లేగ్ బ్యాసిల్లస్ని ఎర్సిన్ 1890 కనుగొన్నారు. ఇది ఫ్రెండ్స్ మైక్రోబయాలజీ హిస్టరీ. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.